हाय गाइस वेलकम बैक टू अवर चैनल। सो गाइस वीडियो लो मनम वच्चे सरिकि ओक वंडरफुल प्लेस कि अयिते वेल्लबोतुन्नामु। सो ऑलरेडी मी अंदरिकि कूडा तेलिसे उंटुंदि, सो थंबनेल चूसुंटारु काबट्टि। अंड ई प्लेस कि चाला अंटे चाला चरित्र उंदि अंड चाला मंची प्लेस अन्नमाट। अंटे चूडडानिकि कानी टूरिज्म कानी अंदरू चाला मंदि कूडा विजिट अवुतू उंटारु अंड चाला वरकु डीपीस अयिते पेडुतू उंटारु अंड नेनु कूडा ना डीपी अयिते पेट्टडं जरिगिंदन्नमाट। अंड ई रोजु आ प्लेस सो वीडियो कंटिन्यू चूडी चाला मंचिगा चाला मंचिगा एक्सपीरियंस अंड कोई डीटेल्स सो विधानसभा गुरिंचि ओकेना। सो टोटल इकडे 11 किलोमीटर्स चूपिस्तुंदि अंटे नेनु हॉस्टल दग्गर नुंचि। अंड इंका चाला मंदिकि चेप्पानु नेक्स्ट वीडियोस बैंगलूरुलो उंडे पीजीस गुरिंचि नेनैते वीडियो चेस्तानु। अंटे एवरैना बैंगलूर की रावालि अनुकुन्न वाळ्ळकैते बेटर गा उंटुंदि। सो पीजीस एला उंटायि इक्कड एंटि, सो प्राइसेस एंटि, सो अंटे इक्कड एंटंटे मनकि मामूलुगा मन सैड आंध्र सैड गानि तेलंगाण सैड गानि पीजी किंत अनेसि उंटुंदि, बट इक्कड अला कादन्नमाट। डैरक्ट गा टू शेरिंग, त्री शेरिंग अंड सिंगल शेरिंग इला उंटुंदि। सो इवन्नीटिकि संबंधिंचि कूडा वीडियोस अयिते चेस्तानु। बट ई रोजु अयिते नेनु साटर्डे रोजु నేనైతే వెళ్తున్నాను విధాన సౌధ గురించి, అంటే ఇది కర్ణాటకకి అసెంబ్లీ టైప్ అన్నమాట, ఓకేనా। అండ్ దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ డీటెయల్స్ కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా। సో అంతవరకు చూస్తూ ఉండండి, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు సో మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాను వీడియో, ఓకే। बैंगलूर अंटेने ट्राफिक, ट्राफिक अंटेने बैंगलूर, एमैना ट्राफिक असल के इपड़ना रकम। सो मंडे टू फ्राइडे चूड़ी मॉर्निंग टाइम अंड ईवनिंग टाइम मात्रमो अब असल कदलेमन अटे टोटल आईटी कंपनीस अंड रिमेनिंग चला चला कंपनीस उन्नाई कदा। सो वाट संबंधी फुल ट्राफिक उ बसेस, कार्स, बाइक्स अंत। सो गाइस इक्कड़ नुंची जस्ट इंका 3 किलोमीटर्स अलो मनकैते विधानसभा अयिते उंदि, चाला मंचिगा उंदि इक्कड़ प्लेस अयिते। बैंगलूर अंटे मोत्तम ट्रीस उन्नायि निजंगा। सो अंदरू अंटारु कदा ग्रीन सिटी अनि, ऊरिके अन्नारु ग्रीन सिटी अनि। चूडंडि एला उन्नायो चेट्लु मोत्तम, प्रति ओक्क रोड्डुकि इलागे उन्नायि। అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైకెక్కి మనం గాని సిటీని గాని చూడాలనుకుంటే మనకు బిల్డింగ్స్ కన్నా ఈ చెట్లు ఎక్కువ కనబడతాయి మనకి। సో అది కూడా మీకు ఒక రోజు అయితే చూపిస్తాను, ఓకేనా। అండ్ విధానసౌధ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఒక మంచి షాపింగ్ మాల్ అయితే ఉంది, సో ఆ షాపింగ్ మాల్ కూడా మీకు అయితే వీడియో చేసి చూపిస్తాను, సో చూడండి। అది నియర్లీ 25-30 ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది, సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే వస్తుంది, ఓకేనా। ఇంకా మనం మాక్సిమం వచ్చేసాము లొకేషన్ కి అయితే, సో ఇంకా మీకు అయితే చూపిస్తాను విధానసౌధ ఫ్రమ్ హియర్। రూల్స్ మాత్రం భారీగా ఉన్నాయి, కనబడుతుందా ఇదే అన్నమాట విధానసౌధ। మనం కాని ఇట్లా డైరెక్ట్ గా వెళ్ళకూడదు, సో పార్కింగ్ చేయాలి, అది ఎటు వెళ్ళాలో చూద్దాం। ఇదంతా చూపిస్తుంది, ఐ థింక్ తిరుక్కొని వెళ్ళాలి అనుకుంటా। వావ్ సూపర్ గా ఉంది, చాలా మంది డీపులు పెట్టుకోవడం చూశాను కానీ సో డైరెక్ట్ గా చూడలే ఇప్పటి వరకు అయితే, ఓకే ఇటు వెళ్ళాలా।
ఫైనల్ గా మనమైతే సో విధాన సౌదాకైతే రీచ్ అయితే అయిపోయాము. సో చాలా వండర్ఫుల్ గా అయితే ఉంది ప్లేస్ అంతా కూడా మీకైతే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఇదే మనకు విధాన సౌదా. సో బెంగళూరులో అయితే ఇదైతే లొకేషన్ అయితే ఉంది. అండ్ ఇది మనకు ఒక అసెంబ్లీ టైప్ అన్నమాట. టోటల్గా ఇన్నర్ వీడియోస్ అండ్ ఇన్నర్ ఫొటోస్ కూడా మీకైతే చూపిస్తాను. సో మమ్మల్ని అయితే డైరెక్ట్గా లోపలికైతే అలో చేయరు, ఓన్లీ ఎంప్లాయీస్ని మాత్రమే లోపలికైతే అలో చేస్తారు. అండ్ ఇది మనకు వచ్చేసరికి సో 1951లో సో స్టార్ట్ అయితే చేయడం జరిగిందనమాట. సో టోటల్గా ఈ యొక్క విధాన్ సౌదా అనేది అండ్ ఇది మనకు లాంచ్ చేసింది సో జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ టోటల్గా దీనికి సంబంధించి క్రెడిట్స్ అయితే కెంగల్ హనుమంతయ్యకైతే ఇవ్వాలి. బికాజ్ ఎందుకంటే ఇతను సో ఈ యొక్క ఫ్యాబ్రికేషన్ చేయడం కోసము టోటల్గా చాలా అంటే చాలా నేషన్స్ అయితే తిరిగాడు. సో యూరప్, రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్. సో ఎందుకు తిరిగాడు అంటే సో స్టడీ చేయడానికి, అంటే రిమైనింగ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, సో అవన్నిటిని డిజైన్స్ ఇతను చూసి అండ్ ఫార్ములేట్ చేసుకొని ఫైనల్ డిజైన్గా ఈ సౌదా అయితే నిర్మించడం జరిగిందనమాట. అండ్ ఈ విధాన్ సౌదా అనేది లార్జెస్ట్ లెజిస్లేటివ్ బిల్డింగ్ ఇన్ ఇండియా. ఓకేనా? సో టోటల్గా దీంట్లో మనకు సో 1500 feet అయితే ఉంటుంది అండ్ 2300 acres మీన్స్ టోటల్గా ఏరియా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ లార్జెస్ట్ లెజిస్లేటివ్ బిల్డింగ్ ఇన్ ఇండియా అంటేనే మనమైతే అర్థం చేసుకోవచ్చు ఎంత లాంగ్ ఉంటుంది అనేసి. అండ్ ఇది వచ్చేసరికి మనకు సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది 20 million rupees అయితే మనకైతే అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అరౌండ్గా 17.5 million దాకా అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ మనకు సౌదా ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్స్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అనేసి మనకైతే ఫ్రంట్లోనే అక్కడ మనకు ఏదైతే ఇన్ ఫ్రంట్ ఉంటుందో అక్కడైతే రాసి ఉంటుంది గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అనేసి. అండ్ ఇక్కడ మనకు చాలామంది ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు. 100 rupees ఒక ఫోటో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇక్కడ మీరైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా ఈ విధాన్ సౌదాని నిర్మించడానికి 4 to 5 years అయితే టైం అయితే పట్టిందనమాట. అండ్ దీనికోసం మనకైతే 5000 people వర్క్ అయితే చేయడం జరిగింది. అండ్ 1952లో స్టార్ట్ చేస్తే 1956కి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. అండ్ టోటల్గా లోపల మనకు 300 rooms అయితే లోపలైతే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఎక్స్టీరియర్ ఆఫ్ సౌదా అనేది అంటే బయట పక్క మనకు చూడడానికి సో దీన్ని మనకు రాజస్థాన్ ప్యాలెసెస్ని ఇన్స్పైర్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే వీళ్ళైతే నిర్మించడం జరిగింది అనమాట. అండ్ మీకు ఇప్పుడు కనబడుతున్న ఫిగర్ ఏదైతే ఉందో సో ఇది ఇన్నర్ స్పేస్ ఆఫ్ సౌదా అనమాట. క్వాడ్రాంగిల్ ఇన్ షేప్లో ఉంటుంది ఇది టోటల్గా అయితే, అంటే అసెంబ్లీ టైప్ అనమాట. సో మీరు చాలా వరకు టీవీస్లలో కూడా చూసింటారు. అండ్ విధాన్ సౌదా అనేది ఒక మెగ్నిఫిషియంట్ గ్రానైట్ ఆర్కిటెక్చర్. సో చూడ్డానికి ఎంత నీట్గా ఎంత క్లారిటీగా సో అలాగే చూస్తూ ఉండిపోయేటట్లు ఉంటుంది. సో దీని మెయిన్ హైలైట్ ఏంటంటే పైన కనపడుతున్నాయి కదా సో 4 సింహాలు, ఇదే హైలైట్ అనమాట టోటల్గా మనకు చూసిన వెంటనే. ఇది గైస్ టోటల్గా సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రదేశాలన్నీ కూడా మీకు వీడియోస్ చేసి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్. బై.